హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. అందరూ అడుగుతున్నారన్నమాట, కన్నబాబు ఏం తింటున్నాడు, ఫుడ్ ఏం పెడుతున్నారు అని చాలామంది అడుగుతున్నారు. ఫుడ్ విషయం వచ్చేసరికి నాకు నిజంగా పెద్ద టాస్క్లా ఉంటుందన్నమాట. వాడు ఏం తింటాడు, ఎప్పుడు ఏం అడుగుతాడు అన్నది మనకి గెస్ చేయాలన్నమాట. నేనైతే ఒక మెనూ రెడీ చేసి పెట్టుకుంటాను, ఒక లిస్ట్ పెట్టుకుని అందులో నేను అన్ని చదువుతూ ఉంటాను అన్నమాట. ఇది తింటావా అది తింటావా అని అడుగుతూ ఉంటాను. అలా అడిగినప్పుడు వాడు చిన్న స్మైల్ ఇస్తాడు, అప్పుడు అది వెంటనే చేసి పెట్టాలన్నమాట. లేదంటే మనం మనకు నచ్చింది మనం పెట్టాము అనుకోండి, అస్సలు తినమాట వీడు. బాగా ఇష్టంగా తిని అయితే మటుకి అది జ్యూస్ అయితే మటుకి బాగా ఇష్టంగా తాగుతాడు, చాలా ఇష్టం జ్యూస్లు అంటే కన్నబాబుకి. ఇంకా ఫుడ్ విషయంలోకి వచ్చేసరికి ఈరోజు ఇడ్లీ తిన్నాడు అనుకోండి, రేపు పూరి, లేకపోతే సమ్సమ్ వెరైటీ వెరైటీ అన్నీ తింటాడు. ఏది తిన్నని ఉండదు, అన్నీ తింటాడు, కానీ ఇష్టంగా కొన్ని తింటాడు అన్నమాట. ఫస్ట్లో అయితే నాన్ వెజ్ బాగా ఎక్కువ ఇష్టంగా తినేవాడండి. అంటే నాన్ వెజ్ అంటే కొంచెం చికెన్ అట్లాంటివి కాదు, కొంచెం బ్రెయిన్కి సంబంధించింది, అంటే బ్రెయిన్ ఎదుగుదలకి అట్లకి కొంచెం మేము ఏం చేసేవాళ్ళంటే బ్రెయిన్ అయ్యి పెట్టేవాళ్ళం. అవి కొంచెం బాగానే తినేవాడు. కొన్ని రోజులకి నాన్ వెజ్ మానేశాడు, ఫుల్గా నాన్ వెజ్ మానేశాడు, అసలు నాన్ వెజ్ జోలికి వెళ్తలేదు. తర్వాత ఎగ్ ఓన్లీ ఎగ్ అని ఎలా పెడతానంటే, ఎగ్ కూడా జస్ట్ బాయిల్ చేసి జస్ట్ లైట్గా సాల్ట్ వేసి పెడితే చాలా ఇష్టంగా తింటాడనమాట. అందులో ఇంకా నేను కారం అట్లా ఏమి వేయను, అదొకటి బాగా ఇష్టంగా తింటాడు. ఇంకా ఒక్కొక్కసారి ఘీ రైస్ తింటాడనమాట. అంటే ఘీ రైస్ అంటే ఓన్లీ కొద్దిగా నెయ్యి, అందులో కూడా లైట్గా సాల్ట్ వేసుకుని చాలా ఇష్టంగా తింటాడు వాడు. చూసారా నవ్వుతున్నాడు వీడు. ఇంకా ఈ మధ్యన అయితే వీడికి కొంచెం హెల్త్ బాగాలేదు, కొంచెం సరిగ్గా తింటలేదు, ఫుడ్ అది ఏం తీసుకుంటలేదు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, కొన్ని రోజులు ఇడ్లీలో పాలు వేసి పెట్టేదాన్ని, అలా కొన్ని రోజులు తిన్నాడు. టిఫిన్ అయితే అలా తినేవాడు. భోజనంకి వచ్చేసరికి చెప్పాను కదా ఘీ రైస్ తింటాడని, అది తింటున్నాడు. ఎగ్ని ఫ్రై టైప్లో చేసి లైట్గా సాల్ట్ వేసి పెడుతున్నాను, కొంచెం అలా తింటున్నాడు అన్నమాట. బాగా ఇష్టంగా అయితే బాగా అలాగే తింటున్నాడండి. మార్నింగ్ లేవగానే హనీ వాటర్కి ఇస్తానమాట కన్నాకాడికి, డైలీ ఇస్తాను హనీ వాటర్. ఒక్కోసారి తులసాకులు మరగబెట్టి తులసాకు వాటర్ కూడా ఇస్తాను హనీ వేసి. జావా అంటే ఇప్పుడు బాగా సమ్మర్లో అయితే కొంచెం జావ పట్టించేదాన్ని, జావ అంత ఎక్కువ తాగేవాడు కాదు, కొద్దిగా తాగేవాడు. అంటే మనం ఏది పెట్టినా కూడా తిన్నమాట ఫస్ట్, వాడికి తినాలి అనిపిస్తేనే తింటాడు, లేదా ఇక్కడ పెట్టేసుకుని మింగడు, ఊసేస్తాడు, తర్వాత నచ్చకపోతే ఊసేస్తాడు అన్నమాట. ఇంకా కొద్దిగా తాగేవాడు జావ. ఇంకా పెరుగు ఎలా తింటాడు, ఎలా తాగుతాడంటే గడ్డ పెరుగులో పంచదార వేసి తింటే బాగా ఇష్టం వాడికి, అలా తాగుతాడు. ఇంకా చాలా ఎలా తింటాడంటే జ్యూస్ బాగా ఇష్టంగా తింటాడు అన్నమాట, సారీ తాగుతాడు జ్యూస్లు. తినే విషయాలు చెప్పాను కదా, ఇంకా ఆటోమేటిక్గా తిండం అని వచ్చేసింది. జ్యూస్లు అయితే బట్టి బాగా కన్నాకి కఫం పట్టడం వల్ల నేను జ్యూస్లు అవి తగ్గించేసాను, కొంచెం ఎక్కువ ఇవ్వట్లేదు జ్యూస్ అవి, ఎక్కువ కూలింగ్ కూడా పట్టించట్లేదు. కూలింగ్లు అన్నా కూల్ డ్రింక్లు అన్నా మహా ఇష్టం మా టైగర్కి. చెప్పు ఏమి ఇష్టం నీకు, చెప్పే వాళ్ళకి ఏం తింటావు రోజుని చెప్పు, నీకు ఇష్టమైన ఫుడ్ ఏంటో చెప్పు వాళ్ళకి, నేను చెప్పను. ఇంకా రకరకాల ఐటమ్స్ అంటే ఇవేనండి, మామూడు అంటే డైలీ రొటీన్గా తినేవి మెయిన్ ఇవే. మార్నింగ్ లేవగానే హనీ వాటర్ తాగుతాడు, కాఫీ తాగుతాడు, కాఫీ ఇష్టంగా తాగుతాడు. అండ్ టిఫిన్ వచ్చేసరికి సేమియా ఉప్మా తింటాడు, ఇంకా ఇడ్లీ పాలు తింటాడు, ఇడ్లీ పాలు వేసి పెడతారన్నమాట, అలా తింటాడు. నెక్స్ట్ ఇంకా మధ్యాహ్నం ఫుడ్ వచ్చేసరికి చెప్పాను కదా ఘీ రైస్ కానీ ఎగ్ కానీ ఎగ్తో కానీ తింటాడు. ఇవ్వండి డైలీ బాబు కన్నబాబు తినే రొటీన్ ఫుడ్ అన్నమాట. ఇంకా ప్రజెంట్ అయితే ఇవే తింటున్నాడు, ఎక్కువ ఏమీ తినట్లేదు. కారం అంత ఎక్కువ తినలేడు పాపం వాడు, కారం ఎక్కువ నేను పెట్టిన వాడికి. ఇంకా మధ్య మధ్యలో ఏమైనా బ్రెడ్ ఆమ్లెట్ కూడా తింటున్నాడు, ఈ మధ్యన బ్రెడ్ ఆమ్లెట్ కూడా ఇష్టంగానే తిన్నాడు. అలా కొంచెం మధ్య మధ్యలో ఈవినింగ్ టైం అట్లా ఏమైనా స్నాక్స్ అయితే చేసి పెడతా ఉంటాను వీడికి. సేమియా అంటే మరీ ఇష్టం, పరమాన్నం అంటే ఇంకా ఇష్టం అన్నమాట. అవి ఉంటే ఇంకేమీ అక్కర్లేదు వీడికి, మెయిన్ అయితే ఆ రెండు బాగా తింటాడు ఇష్టంగానే.
ఇంకా అయ్యి అంటే ఇంకేమి ఫుడ్ కూడా ఇంకేం తింటండి, పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం కూడా పెట్టేస్తే ఇంక అదే తినేస్తాడు. అదే చెప్తున్నాను నేను, నీకు ఇష్టమైనవి అయ్యే కదా. ఇదేనండి మా వీడియో, మీకు నచ్చినట్టే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.